విశాఖ జిల్లా సబ్బవరంలో గల ప్రభుత్వ భూమిని సబ్బవరంకు చెందిన బాదిరెడ్డి నాగరాజు సత్యవది అక్రమాలకు పాల్పడ్డారని సబ్బవరం తహసీల్దార్ రామాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డుల్లో ఆసుపత్రి ప్రభుత్వ భూమి అని ఉందని అయితే ఎన్నోసార్లు స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగిందని అయితే పెట్టిన వెంటనే పీకేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. अतरी निर्धारण आये अरेस्ट आदेश अदे लैंड को प्रवेट व्यक्त अधिकार अरवे याब लक्षल खरीदी कटड़ा पूजे वेलफेर रिकॉर्ड याब क्लासीफिकेशन आस्पत्र రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ కట్ గా మీరు ఒక నోట్ రాసిస్తే ఆయన యాక్షన్ తీసుకుంటారని చెప్పారు సీఏ గారు. అది చేయట్లేదు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అలా ఏం చేయలేదండి. నేను వచ్చిన ఒక టోకెన్ నేను రిపోర్ట్ ఒకటి అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ మధ్య కాదు, నేను సీఏ గారితో మాట్లాడాను. ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది, సీఏ గారితో మాట్లాడతాను. ఏం దానికి ఎలా యాక్షన్ చేస్తే బాగుంటుందని ఒకసారి మాట్లాడి దాని ప్రకారం చేస్తాను. లోకల్ పీపుల్ వివాదం ఏంటంటే ఊరు సెంటర్ లో ఉన్న సైట్ నే రెవెన్యూ కాపాడలేకపోతున్నారు. రెండు సార్లు కొట్టారు నిన్న, సారీ మేము ట్రై చేస్తున్నాము తప్పకుండా ఇట్ విల్ టేక్ సమ్ ఇట్ టైం ఎంక్లోజర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ ఉన్నారు ఎంక్లోజర్ చేయకూడదు గవర్నమెంట్ లా అని చెప్పేసి నిన్న నేను మహా న్యూస్ నుంచి ఇచ్చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేశారు మేడం. ఆల్రెడీ అప్పుడు 10 రోజుల నుంచి కడుతున్నారు. న్యూస్ అది కాదండి, ఎప్పటికప్పుడు దాన్ని వాచ్ చేస్తున్నాము, ఎఫ్టీ చేస్తున్నాము, ఒకసారి బోర్డ్ పెడతాను. మీరేమి చేయలేరు మేడం, నేను విఆర్ఓస్ ఉంటారు, విఆర్ఓ ఉంటారు. విఆర్ఓ పర్యవేక్షణ లేరా? మరి ఉన్నప్పుడు ఎందుకు కన్స్ట్రక్ట్ అవుతుంది మేడం? డేట్ ఏం చేశారు నేను విజువల్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండి సబ్బవరం. ఇది సబ్బవరం రెవెన్యూ గ్రామంలోని 334-1-59 సెంట్ అండి. ఇది ఈ 59 సెంట్ కూడా ప్రభుత్వ రికార్డుల్లో ఆసుపత్రి అని నమోదు చేయబడి ఉంది. అయితే దీంట్లో గతంలో బాదిరెడ్డి నాగరాజు గారు బాదిరెడ్డి సచివతులకు పాస్బుక్ ఇచ్చారని వాళ్ళు మాది అని అంటున్నారు. గతంలో 2017లో సిట్లో దీని మీద కంప్లైంట్ వచ్చిందండి. సిట్ వారి రికమెండేషన్స్ ప్రకారంగా 2017లోనే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. దాని మీద పోలీసు వారు ఛార్జ్షీట్ కూడా వేశారు. కానీ మళ్ళీ మధ్యలో దీని మీద వాళ్ళు కట్టడాలు కడుతుంటే మేము వచ్చి దానిని బోర్డు అది వేసి
దాని గోడ ఏదైతే ప్రహరీ వాల్ ఉందో అవన్నీ మేము డెమాలిష్ చేశామండి. ఎన్నాళ్ళ కోసం అండి? అది మార్చి 6వ తారీఖున అండి. తర్వాత మళ్ళీ మార్చి 8వ తారీఖున మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు బోర్డు దాన్ని ఇక్కడ బోర్డు లేదండి. మళ్ళీ మేము పోలీస్ వారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళా ఇక్కడ చేస్తున్నారండి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మేము మా మండలంలోని మా రెవెన్యూ స్టాఫ్ అంతా అన్ని గ్రామాల విఆర్ఓలు విఆర్ఏలు పై అధికారులు తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మొత్తము ఇవన్నీ కూడా పోలీసు సిబ్బంది మాకు పూర్తిగా ఈ రోజంతా ఇక్కడ మాకు సపోర్టివ్గా ఉన్నారండి. సిట్ నివేదిక వచ్చింది అన్నారు కదా, ఏం వచ్చింది అంటే? సిట్ నివేదికలో అదంతా ల్యాండ్ అంతా మేము రెజ్యూమ్ చేసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయండి అని మనకి సిట్ వాళ్ళు మనకి రికమెండేషన్స్ ఇచ్చారు సార్. దాని మీద మన కలెక్టర్ గారికి అది తద్వారా మన ఎస్హెచ్ఓ సబోరం వాళ్ళు కూడా కేసు ఫైల్ చేశారండి. దాని మీద వాళ్ళు మరలా కడుతుంటే మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు కడుతుంటే మేము వచ్చి ఇక్కడ ఈరోజు కూడా నేను పూర్తిగా డెమాలిషన్ చేయడం జరిగింది. నేను ఎస్ఐలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. సర్వే నెంబర్ 334/1981 1981 అప్పటి గ్రామకరణం వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలోనే ముందు 5 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. రాజాగారి బంగ్లాని పేరుతో ఉన్న భూమిని ఇక దప్పదపాలుగా రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకుంటూ 1985 భారత 6 సంవత్సరాల లోన్ కూడా తీసుకున్నాను. తర్వాత 2010 వరకు కూడా ఇండియాలో కూడా లోన్ తీసుకున్నాను. నాకు మొత్తం లింక్ డాక్యుమెంట్ తో గత 60 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. ఈ సర్వే నెంబర్ పూర్తిగా గ్రామకండం. కొంతమంది మధ్య ఏమో నన్ను ప్రభుత్వ భూమిని బెదిరించి రెవెన్యూ అధికారులు వాళ్ళతో కలిసిపోయి కొంతమంది సెటిల్మెంట్తో బ్యాంకుతో రెవెన్యూ అధికారులు కలిసిపోయి నన్ను బ్లాక్మెయిల్ చేయడం 30 లక్షలు అడగడం జరిగింది. ఈ విషయంలో సబ్బరం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాను కానీ సిఐ గారు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. తర్వాత తదుపరి కూడా మళ్ళీ ఈరోజు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి న్యాయం కోసం నేను పోరాడతాను. నాకు పక్క డాక్యుమెంట్స్ ఉన్నది, 60 సంవత్సరాల అనుభవంలో ఉన్నారు. నేను ఏ విధమైన ప్రభుత్వ భూమి ఆక్రమించలేదు. సిట్లో అప్పుడు ఉందన్నారు కదా మీ ల్యాండ్, మీరు మీకు ఏ నోటీస్ ఇవ్వలేదు? సిట్ వాళ్ళు సిట్ నుంచి ఏమి రాలేదు. తహసీల్దార్ రిపోర్ట్ ప్రకారం మేమేం చేయలేమని వచ్చింది. తహసీల్దార్ రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ పంపించారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులతో కలిసిపోయి ఉద్దేశపూర్వకంగా ఉన్న రికార్డుని తప్పుదారి పట్టించి ఆసుపత్రిని ఇంకోటని పంపించడం జరిగింది. నాకైతే పూర్తి రికార్డు 59 నుంచి గత 60 సంవత్సరాల నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీని మీద ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఫిర్యాదు చేశాను. అది కూడా ఇప్పుడు పెండింగ్లో ఉంది. తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమో 22A తీయమని చెప్పేసి పెట్టాను. ఆ దరఖాస్తు కూడా పెండింగ్లో ఉంది. ఎప్పుడు పెట్టారు? అంటే జగన్ గారు వచ్చిన తర్వాతే పెట్టాను. అంటే సిట్కి ముందా తర్వాత? తర్వాత. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మీరు ఇప్పుడు న్యాయస్థానంలో నాకు జరిగిన నష్టానికి నా హైకోర్టుకి వెళ్ళి న్యాయస్థానం ద్వారా న్యాయాన్ని కోరుకుంటాను. న్యాయస్థానాన్ని ఆశ్రయించదలుచుకున్నాను. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయంకి అంత రికార్డు ఉంది. 60 సంవత్సరాల తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి కొట్టించినందు వల్ల నాకు ఇంచుమించు 80 లక్షలు నష్టం జరిగింది. కాబట్టి దీని మీద హైకోర్టులో నేను న్యాయం కోసం పోరాడతాము అని హైకోర్టు పిలిచి తీసుకెళ్దామని అనుకుంటాను.